నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. అంచనాల్లో నాయకులందరూ రెడీగా ఉన్నారు. ఎవరికి వాళ్ళే గెలుపు ధీమాలు ఉన్నారు. తాజాగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మంచి జోష్లోకి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత 151 సీట్లు పైబడి వైఎస్ఆర్సీపీ గెలబోతుందని చెప్పి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, నిన్న ఈవేళ వైఎస్ఆర్సీపీలో పార్టీ అంతా కూడా ఆనందోత్సవాలతో సంబరాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఈవేళ కొద్దిసేపటి క్రితమే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా కీలకమైన పాయింట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల్లో ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు అంటే ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలంతా కూడా మెజారిటీ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్సీపీకి షేర్ అయింది. అదేవిధంగా ఇతర దేశాల నుండి ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళంతా కూడా టీడీపీకి అనుకూలంగా వేశారని టీడీపీ ప్రచారం చేస్తుంది. కానీ దాంట్లో చాలామంది దాదాపుగా 50% వైఎస్ఆర్సీపీకి ఓట్ చేశారనేది మాకున్న లెక్కలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. ఒక అడుగు ముందుకేసి సంక్షేమానికే ఈ ప్రజలు పట్టం కట్టారు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి 2024 ఎన్నికలలో 160 సీట్లు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకోబోతుంది అనేది మరి నేను జగన్ గారు చెప్పిన 151 సీట్లు దాటి వైఎస్ఆర్సీపీ గెలబోతుందని చెప్పారంటే, ఈ తాజాగా మనకందరి సమాచారం అయితే 160 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలవబోతుందని మరి వైఎస్ఆర్ వర్గాలు చాలా తీవ్రంగా బలంగా నమ్ముతున్నాయి. ఆ బలంగా నమ్ముతూనే ఇప్పుడు విజయోత్సవాలకి రెడీ అవుతున్నారు. మరి అంతేకాకుండా మహిళలందరూ కూడా సాలిడ్గా మెజారిటీ ఓట్ బ్యాంకు వైఎస్ఆర్సీపీ పడిందనేది వైఎస్ఆర్సీపీ లెక్కలు ఈ విధంగా ఉన్నాయని చెప్పి నాయకులు చెప్తున్నారు. ఇంకో కొత్త ట్విస్ట్ ఏంటంటే, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అధినేతలు కీలకమైన నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో పోటీలో ఉన్నారు. మరి సజ్జల రామకృష్ణ గారు చెప్పిన తీరు లేదా సజ్జల రామకృష్ణ గారు చెప్తున్న ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పిన పాయింట్లను బట్టి అర్థం చేసుకుంటే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఓడిపోబోతున్నారనేది మరి ఘంటాపథంగానే సజ్జల రామకృష్ణ గారు చెప్తున్నారు. మరి నిజంగానే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు సీనియరు, ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోయే పరిస్థితి ఏర్పడుతుందా? 2019లో 3 రౌండ్లో వెనుకంజలో ఉన్నారు, అయితే గెలడం అయితే గెలిచారు. మళ్ళీ 24 ఎన్నికల్లో మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా టార్గెటెడ్గా, నారా లోకేష్ గారిని టార్గెటెడ్గా, పవన్ కళ్యాణ్ గారిని టార్గెటెడ్గా వైఎస్ఆర్సీపీ అన్ని రకాలుగా ప్రణాళిక సిద్ధం చేసింది. మరి ప్రణాళికలో మరి ఈ 3 సక్సెస్ అవుతున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవటం ఖాయమని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారంటే, మరి ఏ విధంగా ఓడిపోతారు? అక్కడ ఉన్న టౌను మున్సిపాలిటీ కూడా వైఎస్ఆర్సీపీ ఆధీనంలో ఉంది, లోకల్ బాడీస్ వైఎస్ఆర్సీపీ ఆధీనంలో ఉన్నాయి. మరి టీడీపీకి ఎడ్జ్, టీడీపీకి బలం ఏంటి? మరి ఇవన్నీ ప్యాటర్న్స్ చూస్తే ఖచ్చితంగా చంద్రబాబు గారు కూడా ఓటమి దశలో ఉన్నారు, ఓడిపోవడం ఖాయమంటూ సజ్జల గారు ఒక జోస్యంలాగా చెప్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారికి కూడా అదే పరిస్థితి రాబోతుంది అన్నట్టుగానే ఒక అంచనాకు వచ్చారు. మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎడ్జిలో మరి గెలుస్తారా లేదనేది దానికంటే ఎడ్జిలో ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో ఆ ఎడ్జి కూడా వైఎస్ఆర్సీపీ వంగ గీత గారికే ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా గెలుపు కష్టమే అన్నట్టుగానే వైఎస్ఆర్సీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నా చెప్పిన ప్రకటన. ఇవాళ సజ్జల గారు చెప్పే మరీ హాట్ కామెంట్స్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా కుప్పంలో ఓడిపోబోతున్నారని మరి ఆయన వ్యాఖ్యలు చూస్తే మరి రాష్ట్రంలో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది? మరి వైఎస్ఆర్సీపీకి 160 స్థానాలు పక్కా అని చెప్పి వైఎస్ఆర్సీపీ లెక్కలు తేల్చేసింది ఆల్రెడీ. మరి కౌంటింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఓడిపోతే రాష్ట్రంలో దేశంలో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఆ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వస్తుందా? నిజంగానే జరిగే అవకాశం ఉందా? నిజంగా జరుగుతుందా అనేది కూడా మీమాంస కొనసాగుతుంది.
మరి అది కరెక్ట్గా తేలాలంటే జూన్ 4, కానీ ఈలోపు వైఎస్ఆర్సీపీ అంచనాల్లో మాత్రం చంద్రబాబు గారు ఖచ్చితంగా ఓడిపోబోతున్నారని వైఎస్ఆర్సీపీ వర్గీయులు, మరి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా సజ్జల గారు కూడా మీడియా సమస్యలు వారు మాట్లాడుతున్న సందర్భం మరి ఆ విధంగానే అర్థమవుతుంది. మరి రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు చాలా ఆశ్చర్యంగా, అంటే పార్టీ నాయకుల్లో కొంతమందికి క్లారిటీ ఉంది ఏ పార్టీ అధికారం రాబోదన్నది, ప్రజల్లో క్లారిటీ ఉంది, రాజకీయ పార్టీలో క్లారిటీ ఉంది, కానీ ఎవరు కూడా తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో ఎవరికి వాళ్ళు బయటపడకుండా గెలుపు మాది అని చెప్పి వైఎస్ఆర్సీపీ అంటుంది, గెలుపు మాది అని చెప్పి కూటమి అంటుంది. మరి కూటమికి గెలిచే అవకాశాలు ఎక్కడ ఉన్నాయి, ఏ నియోజకవర్గాలు ఉన్నాయి, ఏ లెక్కలు ఏంటనే దాని మీద కూడా వైఎస్ఆర్సీపీ గత 3 రోజులుగా చేసిన లెక్కలు చూస్తే ఇవాళ మంచి ధీమాగా ఉన్నారు. ఖచ్చితంగా 160 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలబోతున్న ధీమాలో స్టేట్ వైఎస్ఆర్సీపీ నాయకత్వం కూడా భావిస్తుంది. మరి ఏదేమైనా 4 జూన్ వరకు ఈ లెక్కలతోనే జనం కొంత జోష్ నింపుకునే అవకాశం లేకపోలేదు. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీలైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండోమోటర్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.